రేపు వరంగల్ హన్మకొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు కొండా సురేఖ సీతక్కతో కలిసి హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎం కు నివేదించనున్న పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఇక పర్యటనలో భాగంగా సీఎం టెక్స్టైల్ పార్క్ ను సందర్శించనున్నారు. కొత్త కంపెనీల స్థాపన, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై సీఎం పరిశీలిస్తారని సమాచారం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. విజయవాడ శివారు కానూరులోనే ఏర్పాటు చేసిన ఈ సభకు సీఎం చంద్రబాబు దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు, రాష్ట మంత్రులు, సీనియర్ ప్రముఖులు హాజరయ్యారు. రామోజీరావుకు పుష్పాంజలి ఘటించారు. పత్రికా రంగంతో పాటు వివిధ రంగాల్లో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ సంస్మరణ సభ నిర్వహిస్తోంది. పార్లమెంటు నూతన భవనంలో స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని ఏర్పాటు చేయడంపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సమాజ్వాదీ పార్టీ మన దేశ చరిత్ర, తమిళ సంస్కృతిని అగౌరవపరిచిందని అన్నారు. ఇండియా కూటమికి భారతీయ చరిత్ర పట్ల ఏమాత్రం గౌరవం లేదని, ఆ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. తమిళ సంస్కృతిపై కూటమి నేతలకు ఎంత ద్వేషముందో ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుందని అన్నారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందని అన్నారు. గ్రామీణ, నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో నేటికి నేను బాధితురాలేనని ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత అన్నారు. గత ప్రభుత్వంలో తనపై 23 అక్రమ కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు. అసభ్య పోస్టులు, అక్రమ కేసులపై విచారణ చేసి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారుల తీరుతో పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోందన్నారు. అదేవిధంగా తమకు కక్ష సాధింపు ఉంటే ఇంతకాలం ఆగుతామా అని తెలిపారు. తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. అదేవిధంగా కక్ష పూరితంగానే పిన్నెల్లిని జైల్లో పెట్టించారని ఆరోపించారు. నీట్ యూజీ 2024లో అవకతవకలపై సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. జూలై 8లోగా దీనికి సంబంధించి సమాధానం అందించాలని ఆదేశించింది. నీట్ యూజీ 2024పై వచ్చిన మిగిలిన పిటిషన్లతో కలిపి అదే రోజు విచారణ చేపడతామని తెలిపింది. నీట్ యూజీ 2024 మార్క్స్ క్యాల్కులేషన్స్ లో ఇష్టానుసారంగా వ్యవహరించారంటూ పిటిషన్ ను లెర్నింగ్ యాప్ దాఖలు చేసింది. మెడికల్ ఎగ్జామ్ కు హాజరైన చాలా మంది ఓఎంఆర్ షీట్లను పొందలేదని తెలిపింది. నీట్ యూజీ 2024 పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీష్ ప్రకాష్, అశుతోష్ లను బీహార్ లోని పట్నాలో అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో లీక్ అయిన పేపర్ను పొందిన విద్యార్థులను మనీష్ తన కారులోనే తరలించినట్లు గుర్తించారు. ఇక మరో నిందితుడు అశుతోష్ పేపర్ లీక్ లో భాగస్వాములైన విద్యార్థులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం సీఎస్ గా నీరబ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ లీడర్, మాజీ ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలకు ముంబై హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. హనుమాన్ చాలీసా పట్టణం కేసులో వారిద్దరు వేసిన పిటిషన్ వాయిదాలపై బాంబే హైకోర్టు హెచ్చరించింది. ఇది చివరి అవకాశమని న్యాయస్థానం చెబుతూ వారి పిటిషన్ విచారణను జూలై 23కి వాయిదా వేసింది.